రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే. వెల్కమ్ టు శివా అగ్రిక్లినిక్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మనము వికారాబాద్ జిల్లా నవాపేట్ మండలము పులిమామిడి గ్రామంలో ఉన్నాము. ఇక్కడ మనతో పాటు రైతు పడమటి గోపాల్ రెడ్డి అనేటువంటి రైతు మనతో పాటు ఉన్నాడు. ఈ రైతు అనేక రకాల మిశ్రమ పంటలు సాగు చేస్తూ చుట్టుపక్కల ఉన్న రైతులకు చాలా వరకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. ప్రస్తుతం ఈ రైతు దగ్గర ఉన్నటువంటి గులాబీ తోటలో మనం ఉన్నాము. చాలామంది రకరకాల పంటలు సాగు చేస్తున్నారు. పంటలో సరైన దిగుబడులు వస్తలేవు, మార్కెట్లో సరిగ్గా రేటు ఉండట్లేదు. ఇలాంటి పూల రకాల పంటలు కూడా సాగు చేసినప్పుడు రైతులకు మార్కెట్లో మంచి డిమాండ్ పూలకు వచ్చినప్పుడు రైతు మంచి ఆర్థికంగా ఎదిగే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు ఇలాంటి మిశ్రమ పంటలు సాగు చేయాలి. మరి రైతు సాగు చేసినటువంటి గులాబీ ఏ విధంగా సాగు చేస్తున్నాడు, ఎంత పెట్టుబడి అవుతుంది, ఎంత దిగుబడి వస్తుంది, ఎన్ని రోజుల కాపు వస్తుంది, మార్కెట్లో డిమాండ్ ఏ విధంగా ఉంటుంది, గులాబీ సాగు చేసే లాభమా నష్టం అనేటువంటి సమాచారం అయితే రైతు అనుభవాలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు ఈ వీడియోలో. మరి మొదటిసారి మన ఛానల్ చూస్తున్న రైతు సోదరులు, అదేవిధంగా వ్యవసాయ ప్రేమికులు, కొత్తగా వీడియో చూసిన ప్రతి ఒక్కరు శివ అగ్రికి సబ్స్క్రైబ్ చేసుకోండి, నిత్యం నాణ్యమైనటువంటి వ్యవసాయ సమాచారం పొందండి. సార్ నమస్తే. సార్, సార్ మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారు సార్? మేము ఒక 15 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాం. 15 సంవత్సరాల నుంచి ఏమేమి రకాల పంటలు పండిస్తారు మీరు? ముందేమో కూరగాయలు పండించేది. ఓకే, 5 ఇయర్స్ అంది లిల్లీ, ఓకే, గులాబీ పూల దాంట్లో అసలు మీరు ఇంకా పందిరి ఉంది మన దగ్గర. పందిరి, పందిరిలో సొరకాయలు కానీ ప్లస్ టమాటావి మధ్యలో గ్యాప్ లో టమాటా పండిస్తుంటారు. ఇప్పుడు మీరు గులాబీ సాగు చేయడానికి అసలు మీకు ఆలోచన ఎట్లా వచ్చింది గులాబీ? మేము ఫస్ట్ కొద్దిగా పలుకుంటాను, చేవల సైడ్ పోయినా మా మామర్దులు ఉంటారు అత్తగారు. ఓకే, అటు పోతే ఏమైంది వాళ్ళ దగ్గర పూలు బాగుంటాయి ఏంటో లిల్లీ ఉండే అప్పుడు వాళ్ళతో. ఓకే, వాళ్ళు తానుకపోతే ఏమన్నారంటే మేము ఇంకేం కూరగాయలు ఏంది అన్నట్టు కొద్దిగా ప్రాబ్లమ్ ఉన్న తోవలు బాగాలేకుండా అన్నట్టు పోతే వాళ్ళు ఏమన్నారంటే పూలు వేసుకుండా అంటారంటే పూలు వేసినాం అన్నట్టు. అప్పుడెప్పుడు లిల్లీ ఫస్ట్ 2016లో లిల్లీ వేసారు. లిల్లీ వేసినాం. ఎన్ని ఎకరాలు వేసారు లిల్లీ? ఒక్క ఎకర వేసినాం. ఒక ఎకరకు ఒక సంవత్సరానికి ఒక 6 లక్షలు, 5.5 నుంచి 6 లక్షల వరకు వచ్చేసింది. ఓకే, లిల్లీ ఎట్లా సాగు చేసుకుంటారు అది? అది లిల్లీ గడ్డ ఉంటుంది మన శ్యామా దుంప లేకుంటుంది. అది శ్యామా దుంప లేకుంటే మన దగ్గర ఉండదు. అప్పుడు మేము ఏం చేసినాం, రాజమండ్రికి వెళ్ళి తెచ్చించుంటుంది వాళ్ళు. సంచి వస్తుంది 30 కేజీల సంచి, అప్పుడు 800 రూపాయలు ఉండదు. ఇప్పుడు ఎట్లుంది లిల్లీ గడ్డలు? ఇప్పుడు కూడా అదే రేట్ ఉంది, 920 రూపాయలు వస్తుంది ఇప్పుడు. అంటే లిల్లీ ఎట్లా పూలు? పూలు పూసాయన కట్టి వస్తుంది దానికి. ఇవే గడ్డ పెడతాం, గడ్డ పెడితే దానికి ఆకులు వచ్చిన తర్వాత గడ్డ ఎట్లుంటుంది రేట్? గడ్డ లెక్క ఉంటుందా? గడ్డ లెక్క కాదు, సంచి లెక్క. సంచిలు ఎన్ని గడ్డలు ఉంటాయి? సంచిలో 30 కేజీలు వచ్చేసాయి, కేజీ వరకు. దానికి దాన్ని ఏం చేయాలి, అంత సన్నం మిరుచుకోవాలి, పెద్ద పెద్ద ఉంటాయి ఇట్లా. ఓకే, చిన్న చిన్నగా చేసుకొని పెట్టేసాలి. ఓకే, అట్లా పెట్టిన ఒక 6-4 నెలలకు పంట వచ్చేస్తుంది లిల్లీ షూ అవుతాను. ఓకే, అప్పుడు మంచిగా వచ్చింది ఆ పంట. దాన్ని బట్టి ఏం చేసినాం, ఇవి కూడా పూలు ఉన్నాయి కాబట్టి అని చెప్పి మళ్ళీ గులాబీ సాగు చేసినాం. గులాబీ అప్పుడు మేము ఎంత అంటే ఒక ఎకరం ఉండే. ఓకే, ఎకరం అంటే కొద్దిగా తీసేసినాం అక్కడ, మనకు పని వీలైతలేదని. ఓకే, అది ఎకరం ఉంది మన దగ్గర. ఇప్పుడు గులాబీ అర్ధ ఎకరంలో ఉంది. ఇప్పుడు అర్ధ ఎకరంలో ఎన్ని మొక్కలు ఉంటాయి మనకి గులాబీ? ఎకరంలో 1000 మొలకలు. 1000 మొలకలు వస్తాయి. దూరం ఎట్లా పెట్టుకోవాలి మొలక? మేము పొడవేమో గజానికి వేస్తాం డిస్టెన్స్. ఒక గజానికి? ఒక గజానికి ఒక మొలక. ఓకే, ఇటు చూసిన వరకు రెండు గజాలు డిస్టెన్స్ లో పెడతాం. ఈ గులాబీ ఏం వెరైటీ మీరు సాగు చేసి? సెంటు. సెంటు సెంటు డైలీ తెంపాలి. రే డైలీ తెంపాలి. డైలీ తెంపాలి. సెంటు వెరైటీ? సెంటు వెరైటీ. ఇప్పుడు ఒకటే ఉందా ఇంకేమన్నా ఉందా? బుల్లెట్ ఉంది. బుల్లెట్? బుల్లెట్ అంటే ఒకదాన్ని తప్పించుకున్నారు తెంపిన ఏం కదా, ఇదేమో రాలిపోతుంది. ఓకే, ఇదంటే రెక్కలు లెక్క ఉంటుంది. అది రెక్కలు, అది కూడా రెక్కలు ఉంటాయి కానీ అది రాలది, ఇదేమో రాలిపోతుంది డైలీ వైజ్ తెంపు. ఓకే, సెంటు వెరైటీ. సెంటు వెరైటీ. మొక్కలు ఎట్లా ఎక్కడ చేర్చుకోరు మీరు? మొక్కలు మేము తమిళనాడు నుంచి, ఓసూరు నుంచి వస్తాయి. ఓసూరు తమిళనాడు? తమిళనాడు నుంచి. ఎన్ని రోజుల మొక్క తెచ్చుకుంటారు అక్కడ? మేము ఒక ఏంటంటే ఒక 2 నెలల మొలక ఉంటుంది, చిన్నగా ఉంటుంది మనకు. చిన్నది తెచ్చుకుంటారు? ఎంత పడుతుంది మనకు మొక్క? 14 రూపాయలు పడ్డది మనకు సెంటు మొక్క అయితే. సెంటు మొలక. అదైతే బుల్లెట్? అది బుల్లెట్ ఏమో 17 రూపాయలు పడుతుంది. 17 రూపాయలు పడుతుంది. ఓకే, అది కొద్దిగా పెద్దగా ఉంటుంది సైజు, ఇదేమో చిన్న సైజ్ తెచ్చుకున్నాం. ఓకే, అట్లా ట్రాన్స్పోర్ట్ ఇన్స్పోర్ట్ ఎట్లా? ట్రాన్స్పోర్ట్ కలిపేనా? ట్రాన్స్పోర్ట్ కలిపేసి మనకు 14 రూపాయలు మన దగ్గర చెవల దగ్గర దింపినప్పుడు అక్కడికి మనం ఆటోలో తెచ్చుకున్నాం. ఆటోలో తెచ్చుకొని పెట్టుకుంటాం. అర్ధ ఎకరానికి ఎన్ని మొక్కలు పడుతుంది? 1000 మొలకలు పెట్టాం. ఎకరానికి అయితే 2000 మొలకలు పడుతుంది. ఓకే, పెట్టిన తర్వాత మనకి ఫస్ట్ కాపు ఎన్ని రోజులకు వస్తుంది? మనం ఒక 2 నెలలకు వస్తుంది. ఒక కొప్ప వచ్చేస్తుంటే మనకి ఆల్రెడీ పెట్టిన ఒక నెల సంది ఆడ ఒక పువ్వు ఇట్లా కాడ వచ్చేస్తుంది. కాడ వచ్చింది దానికి ఇప్పుడు ఒక మొలక పెట్టిన మనకు ఇంత కాడ వచ్చేస్తుంటుంది కదా, చిన్న చిన్న పువ్వు వస్తూనే ఉంటుంది. వస్తుంటుంది పెద్దగా ఈ విధంగా వస్తుంది. తెంపగానే ఏమైతే డిగ్రీ వచ్చేసి ఇగ్రేసి పెద్దగా అయితేనే ఉంటుంది. పెద్ద అవుతుంది. మనకి ఎన్నో ఎన్ని సంవత్సరాలు పెట్టుకోవచ్చు ఒకసారి గులాబీ పెట్టుకుంటే? ఒకసారి గులాబీ పెట్టుకుంటే 5 సంవత్సరాలు చేయొచ్చు. 5 సంవత్సరం మంచి మెయింటెనెన్స్ చేసుకోవాలి. చేసుకోవచ్చు. ఒక 2 ఇయర్స్ ఒకసారి కటింగ్ చేయాలి కింద మళ్ళీ బుడానికి తీసేయాలి. ఇట్లా కట్ చేసి కట్ చేసిన మళ్ళీ మేము 3 ఇయర్స్ కట్ చేసిన తర్వాత అట్లా వచ్చింది అన్నట్టు. అంటే ఇప్పుడు మీకున్న పంట మీరు 3 సంవత్సరాల తర్వాత కట్ చేసారు? కట్ చేసినాం. మళ్ళీ ఇప్పుడు ఇంత ఎత్తుకు వచ్చింది అన్నట్టు. అంటే 3 సంవత్సరాల్లో ఇంత ఎత్తు పెరుగుతున్నాడు. పెరుగుతూనే ఉంటుంది కదా, మనం తెంపిన కొద్ది ఇగురు వస్తూ ఉంటే చెట్టు వెడల పోతే పెద్దగా అవుతుంటుంది. ఓకే, మార్కెట్కి తీసుకోవడానికి అనే విధంగా ఉండడానికి ఎక్కువ దిగుబడి రానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? అంటే ఈ సంవత్సరం 1 ఇయర్. 1 ఇయర్ తర్వాత మంచి కాపు వస్తుంది. 1 ఇయర్ తర్వాత ఎంత దిగుబడి తీసుకోవచ్చు మనం? ఇప్పుడు ఒక ఎకరకు వచ్చేసి మనకు అప్పుడు అర్ధ ఎకరం ఉంది మన దగ్గర. అర్ధ ఎకరం రోజుకు మనకు 17 కిలోలు 15 కేజీ ఇప్పుడు ఈ మూమెంట్ మంచిగానే అనుకో 30 కిలోలు వస్తుంది.
30 kg మార్కెట్ రేట్ ఎట్లా ఉంది దీనికి? ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ ఉన్నప్పుడు ఎక్కువ అమ్ముతుంది, అన్ సీజన్ 50 rupees అమ్ముతుంది. అన్ సీజన్ లో 50 rupees కిలో అవుతుంది. కిలో మంచి డిమాండ్ ఉంటే, డిమాండ్ ఉంటే 100. ఇప్పుడు దీపావళి దశ ఉంది అనుకో, అప్పుడు 200-300 కూడా అమ్ముతాయి, పోతుంది గులాబీ. అంతే ఆ సీజన్ ఎప్పటికీ మినిమం అనుకుంటే 50-60 rupees రేట్ కంపల్సరీ. యావరేజ్ అయితే పక్కా గులాబీ ఉంటుంది కాబట్టి మంచి రోజు రోజు దింపాలి మార్కెట్ పంపిస్తారు. ఇది ఎక్కడ పంపిస్తారు మార్కెట్? గుడి మల్కాపూర్. హైదరాబాద్ గుడి మల్కాపూర్. మనకి ఎట్లా ఎమ్మటే పంపించినమంటే మళ్ళీ మనకి పట్టి వస్తుంది వచ్చేసి డైలీ మనం నిలబడి అమ్ముకోవాలి, వాళ్ళకి కమిషన్ ఇచ్చేసాలి. ఏముంది 1000 rupees మినిమం, 100 rupees కమిషన్ ఇచ్చేసి వెళ్ళిస్తాం. ఓకే, ఈ గులాబీ మీరు సాగు చేస్తున్నప్పుడు సమస్యలు ఎక్కువ ఏముంటాయి గులాబీలో? బాగా ట్రిప్స్ వేరే ఏముండదు, మసాలా గిన్నె బాగా వస్తే మంచిగా వస్తుంది. ఓకే, ఎన్నిసార్లు వేయాలి మసాలా? ఎట్లా ఎన్ని రోజులు? మనం నెలకు ఒకసారి పెట్టినా ఏం కాదు, నెలకు ఒకసారి మంచి పెట్టుబడి పెడితే మంచి పంట వస్తుంది. మనం ఏంది ఒకసారి రేట్ అయినప్పుడు ఏం చేస్తాము, రేట్ లేదు ఏం చేద్దామని చెప్పి కొట్టి కందేయాలి, దాన్ని ఆఫ్ చేస్తాం. ఓకే, వచ్చినంత తెంపుకుందాం, వెళ్ళినంత పంపిద్దాం. రేట్ ఉన్నప్పుడు మంచిగా చేసినాం అనుకో మంచిగా ఉంటుంది. ఓకే, నీళ్ళు ఎట్లా పెట్టుకోవాలి దీనికి? డ్రిప్ ద్వారా, డ్రిప్ ద్వారానే పెడుతున్నాం. డ్రిప్ ద్వారా ఎన్ని రోజులకు ఒకసారి పెట్టుకోవాలి గులాబీకి? 2 దినాలకు 2 దినాలకు ఒకసారి పెట్టుకుంటాం. గంట సేపు వేసి సరిపోతుంది. దంట దంట కానీ దాడుస్తుంది కదా. ఎరువులు, అది మన ఎరువులు ఏమి వేస్తారు దీనికి? ఇప్పటి వరకు మనము యూరియా, అది డిఏపీ వేరు వేసుకున్నా. 13 ఎన్ని రోజులకు ఒకసారి వేసుకుంటే బాగుంటుంది? ఇట్లా బలం కట్టాలి మీరు? ఇప్పుడు మేము పొలం కట్టప్పుడు ఎట్లా వేస్తుంటే అంటే, ఇప్పుడు 14-35 వేస్తేనేమో ఒక 2 మంత్స్కి ఒకసారి వేస్తాం. ఓకే, అది అది మంచిగా వస్తుంది. ఎందుకంటే పువ్వు అనేది రాలిపోకుండా కొద్దిగా గట్టిగా ఉంటుంది. ఇది సంవత్సరం మొత్తం కాసే పంట? లేకపోతే ఈ నెల ఎక్కువ? ఎప్పుడు ఎప్పుడు వెళ్తూనే ఉంటుంది పత్తి. ఇక సంవత్సరం 360 రోజులు కాస్తూనే ఉంటుంది. ఓకే, ఇంకా మంచి సీజన్ అయితే దీనికి బాగా గులాబీ ఈ నెలలలో బాగా వస్తుంది కాపు? మిగతా నెల అంటే ఏ నెలలో బాగుంటుంది దీనికి? పెట్టుబడి పెడితే ఎప్పటికి వస్తుంది. ఓకే, డిమాండ్ ఏమని మీరు అన్నట్టు పండగలప్పుడు డిమాండ్ ఉంటుంది? డిమాండ్ పండుగలు, పెళ్లిళ్ళు ఆ మూమెంట్లో. ఓకే, ఇప్పుడు మనము పెళ్లి, ఇప్పుడు డిసెంబర్ ఇప్పుడు ఈ నెలలో అమ్ముతాయి. ఇప్పుడు 100 rupees తక్కువ, ఇప్పుడు ఇటుకి 4 తారీఖు కానీ 7 తారీఖు పెళ్లి ఉన్నాయి కదా, ఆ రూపట్లో బాగా అమ్ముతాయి. ఇప్పుడు వారానికి డైలీకి మాత్రం 50 rupees తక్కువ ఉంది ఎవరేజ్. ఓకే, దీనికి ఇంకొకటి ఏమైనా మేనేజ్మెంట్స్ ఎట్లా చేసుకోవాలి? ఏమన్నా ఏం కలుపు ఉంటుంది, కలుపు చేసేద్దాం. కలుపు ఒకటి చేసేది ఏం చేస్తామంటే దంట్ల పళ్ళు కల్పిస్తాం, మధ్యాహ్నం షేజీలు శంకర్ కొట్టేసుకుంటాం. దంట మీద పడుకుంటుంటుంది కదా, పైకి ఉంటుంది కదా, అవును, ఏం ప్రాబ్లం ఏమి ఉండదు అట్లా. ఓకే, మొత్తానికి గులాబీ ఒక ఎకరంలో సాగు చేసుకుంటే సంవత్సరం అంటే ఒక నెలలో ఎంత రాబోచ్చు దిగుబడి? అంటే దిగుబడి ఎంత వస్తుంది మనకి, ఎంత లాభం వచ్చే అవకాశం? ఒక నెలలో చూసుకుంటే మనకు దాదాపుగా 50-60 lakhs వస్తుంది ఒక నెలలో. మీకు ప్రతి గులాబీ నుంచి కాదు, ప్రతి నెల ఒక ఎకరా భూమి ఉంటే మనకి ఇంత భూమి ఉంది కదా, 30,000 కంపల్సరీ వస్తుంది. ఓకే, మరి మొత్తానికి అయితే మన వీడియో చూస్తుంటే రైతు సోదరులకైనా ఎవరైనా సరే గులాబీ సాగు చేస్తే ఏ విధంగా ఉంటుంది? మంచిగా ఉంటుంది, అలకటి పని. విజిటేబుల్ కంటే అలకగా ఇది ఏముంటది, దగ్గర ఉందనుకో భార్యాభర్తలు ఇద్దరు దింపకూడదు. అదే విజిటేబుల్ ఉందనుకో 4 కూలీలు కావాలి. ఓకే, అటువంటి పరిస్థితుల్లో మనకి ఇబ్బంది అవుతుంది. ఏమైతుందంటే దీంతో నిద్రగా కూడా చేసుకోగలుగుతాం. 2 ఎకరాల భూమి ఉందనుకో, ఇవాళ దింపుకుంటాం, రేపు ఇంకోటి దింపుకుంటాం. బుల్లెట్ అనేది ఒకనాడు ఒక తర్వాత వస్తుంది. ఓకే, అది అదొక సగం, ఇదో సగం పెట్టుకోవాలి అట్లా. ఆ విధంగా మనకు అట్లా వర్కౌట్ అవుతుంది. ఓకే, అది ఓకే. మరి చూస్తున్న రైతు సోదరులారా, మరి పడమటి గోపాలరెడ్డి గారు గులాబీ సాగుని ఈ విధంగా చేస్తున్నాడు. మార్కెట్లో డిమాండ్ అనేది మనకి సీజన్లలో ఎక్కువగా ఉంటుంది, అన్ సీజన్లో తక్కువ ఉంటుంది. మొత్తానికైతే రోజుకైతే ప్రతి రోజు మాత్రం గులాబీ పువ్వు తెంపుకోవచ్చు. ఖచ్చితంగా మార్కెట్ రేట్ అయితే 50-60 rupees అయితే తక్కువగా ఉండదు. ఈ చిన్నపాటి 1/2 ఎకరంలో వేసుకుంటే ఇంట్లో ఉన్నటువంటి ఫ్యామిలీ వాళ్ళకి ఈజీగా తెంపుకోవచ్చు, మార్కెటింగ్ చేసుకోవచ్చు. సునాయసమైనటువంటి పంట కూరగాయలు సాగు చేస్తుంటే రైతు సోదరులకు కూరగాయలు అంటే కొంచెం ఎక్కువగా కష్టంతో ఉంటుంది. అలాంటి సమయంలో ఇలాంటి గులాబీ, అదేవిధంగా లిల్లీ వంటి ఆ పూల పంటలు సాగు చేసుకుంటే రైతుకి ఆర్థికంగా ఉపయోగపడే విధంగా ఉంటుందని రైతు గోపాలరెడ్డి గారు చెప్తున్నారు. మరి ఏమైనా రైతు సోదరులు ఈ గులాబీ సాగు పైన రావాలన్న ఆలోచన కానీ ఇలాంటి వీడియో ద్వారా మీకు కావాల్సిన సమాచారం అందుతుంది. మరి ఈరోజు ఈ వీడియోలో మనం గులాబీ సాగు గురించి తెలుసుకున్నట్టయితే నిత్యం నాణ్యమైనటువంటి వ్యవసాయ సమాచారం కోసం శివ అగ్రికి సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. జై హింద్.